వసూలు చేసే వెంకటేశ్వరుడు ఎవరిని ఇడవడరా బాబు, నన్ను కూడా అపచారం చేసినా తప్పు చేసినా ఎవరిని వదలడు. దేవుని లడ్డులు నెయ్యిలు ఇలాంటి చెయ్యడం, గొడ్డు మాంసం అదే విధంగా చేపల మాంసం ఇంకా ఏమేమి కల్పించో ఆ లెబార్టరీ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇమీడియట్ గా, ఎందుకంటే టీడీపీ వాళ్ళు కావాలని పెట్టిందని అవతల పార్టీ వాడు ఒక స్లోగన్ పెడతారు రేపే కనుక నా ఉద్దేశంలో ఇది సిబిఐ ఎంక్వైరీ జరగాలి. కేంద్రం ఇమీడియట్ గా నరేంద్ర మోడీ అమిత్ షా ఇమీడియట్ గా ఆర్డర్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ, లేకపోతే భగవంతుడు వెంకటేశ్వర స్వామి పవిత్రకు తీరానికి దెబ్బ పడుతుంది. ఇవాళ నిజంగా కూడా నేను చాలా బాధపడుతున్నా, ఎవరు ఏడిపోయినా అంటే వెంకటేశ్వర స్వామి సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు పోతారు. ఇవాళ ఆడవాళ్ళు బాత్రూమ్ కూడా పరిశాలు ఉన్నారు, భక్తులు పరిశాలు ఉన్నారు. ఇంత పెద్ద భగవంతుడికి అపచారం జరిగిందని నేను బాధపడుతున్నా. రాజకీయాలు పక్కకు పెట్టండి, కానీ దేవుని మీద జరిగిన దాని మీద నేను తప్పనిసరిగా, ఎందుకంటే టీడీపీ వాళ్ళు వచ్చింది కాబట్టి కావాలని చేస్తున్నారనేది అపచారం మొదలైతుంది, దొంగచాటుల్లో మాట్లాడడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇది సిబిఐ ఎంక్వైరీ, ఇవాళ ఎంక్వైరీ అయ్యాలి. అమిత్ షాజీ మేము రిక్వెస్ట్ కర్రం ఆపి భగవాన్ కే పాస్ జాతే, నరేంద్ర మోడీ మీ జాత, ఓ భగవాన్ కే సాత్ మీ అన్యాయమా, లడ్డూలలో వచ్చిందంటే ఇక రేపటి నుంచి ఎవడు లడ్డు తినడు, దేవుని దగ్గర పోతాడు ఒక 10 లడ్డు తీసుకొని ఊరంతా వచ్చుతాడు. ఇక ఈ లడ్డూలలోనే ఇలాంటి మరి ఏది నెయ్యిలో ఇలాంటి ఏది ఎద్దుకూర అది చేపకూర ఏమేం పెట్టిండ్రు అంట చేస్తాడ, ఏం చేస్తున్నా వాళ్ళు అప్పటి నుంచి అనుమానాలు ఉన్నాయి జనానికి, కానీ ఎవరు చేసిండ్రు ఇంతకు ముందు ఎవరైతే ఈ నెయ్యి సప్లై చేయడం కాదని వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రు అది పాయింట్, కనుక ఎందుకు ఇచ్చిండ్రు అనేది ఒకటి. వాడు ఏం చేసిండో తప్పనిసరిగా ఇది సీరియస్ కేసు, మిగతా కేసులు ఏమన్నా 30 ఏళ్ళు 20 ఏళ్ళు నడిచిండొచ్చు కానీ వితిన్ 6 మంత్స్ లోపల 3 మంత్స్ లోపలనే సిబిఐ ఎంక్వైరీ జరగాలి. కల్ప్రిట్స్ కు తప్పనిసరిగా వారికి శిక్ష ఇవ్వాలని కోరుతున్నా. ఈ దేవుడిని కూడా మీరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు పెట్టుకున్నా బాబా, దేవునికి అపచారం జరిగింది, అందరం భక్తులే, అందులో నరేంద్ర మోడీ ఎక్కువ భక్తుడు ఆయన, అయోధ్యలోనే రాముడు అన్నాడు కాబట్టి ఇవాళ వెంకటేశ్వర స్వామిని పూజించే వాళ్ళు యావత్ ప్రపంచంలో ఉన్నారు, ప్రతి ఒక్కరు వస్తారు తిరుపతిలో దర్శనం చేసుకొని పోతారు, ఆ లడ్డూ తింటారు, ఆ లడ్డూలనే అన్యాయం జరిగింది, దీని మీద ఇమీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ ఇవాళే అయ్యాదని కోరుతున్నా, ఎందుకంటే రేపటి నుంచి వాళ్ళకి కొత్త నాటకం అయింది, అరే మీరు కావాలని పెడుతున్నారని మరి వద్దు రా, దేవుని మీద జరిగిందా లేదా అనేది ఆ లెబార్టరీలో అది తప్పు జరిగిందని చెప్పినప్పుడు ఇక దీనికి ఆలస్యం అవసరం లేదు, అవసరం లేదు, ఇమీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరుతున్నా. ఎవరే వైఎస్ఆర్ పార్టీ ఎవడంటున్నది అని రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర అయ్యా రాజారెడ్డి ఉన్నా తప్పనిసరిగా న్యాయం జరగాల్సింది అది పోయి, దేవుని దగ్గర కాంప్రమైజ్ లేదా మాకు, భగవంతుడు భగవంతుడికి అన్యాయం చేసినాక ఇక మానవుడు మనం పుట్టించి మన భవిష్యత్తు చూసిన దేవునికి అన్యాయం జరిగింది కాబట్టి అది వైఎస్ఆర్ పార్టీ ఏ పార్టీ అన్నా కనిపిస్తారు, ఎవరు ఆ రోజున ప్రభుత్వంలో ఉన్నారో ఆ ఆఫీసర్ గాని అందులో ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారో అందరిని బయట పెట్టాలి, అందరి మీద శిక్ష ఇవ్వాలి. సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు, ఎందుకంటే అక్కడ ఇవాళ టీడీపీ అది మన పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి ఉంది కాబట్టి దీని మీద కొత్త అనుమానాలు రాకుండా సిబిఐ డైరెక్ట్ ఇవాళనే ఆర్డర్ ఇష్యూ చేయాలని కోరుతున్నా. నిజంగానే దేవుని మీద భక్తి నరేంద్ర మోడీ కానీ అమిత్ షా ఉంటే ఇమీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ జరగాలి, ఎవరు కల్పిస్తున్న వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష ఇవ్వాలని కోరుతున్నా. జై గోవింద గోవింద గోవింద. చూడండి మా నువ్వు దేవుని మీద ప్రమాణం చేయి, లేకుంటే నీ భార్య మీద చేయి, మీ అమ్మ మీద చేయి, కానీ ఇది మాత్రం సిబిఐ ఎంక్వైరీ జరగదు. ఆరోపణలు ఎవరు చేసినా సిబిఐ ఎంక్వైరీ అని తెలుస్తుంది మా మీద. వీళ్ళ ఆరోపణతో మేము దుకాణం నడిపాము, ఈడు తిట్టేది ఆడు తిట్టేది ఇది ఇదొద్దు. సిబిఐ ఎంక్వైరీ జరిగితే వాస్తవాలు బయటకు వస్తుంది. ఎవరు ఇన్ని రోజులు అంటే తెలియదు, ఇన్ని రోజులు వీళ్ళు వచ్చిండ్రు మొన్ననే, హలో మన ఏ విధంగానో ఎక్కడో ఒక దగ్గర దొంగతనం ఒక దినం తిరగంగా ఏడలో దొరికింది, అది దొరికింది బయట వస్తుంది. ఇన్ని రోజులు మీరు ఏం చేసినారు, ఇన్ని రోజులు మీరు పట్టుకున్నారా, మీరు లేచిందా అనేది అనవసరం అండి. ఇవాళ వచ్చింది రిపోర్ట్ వచ్చింది కాబట్టి నేను ఆ రిపోర్ట్ మీద ఏది ఎవరైతే దీన్ని రీసెర్చ్ చేసినారో అది కూడా ఏది గుజరాత్ లో జరిగింది,